నాలుగు అరవై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై నాలుగు తొంభై ఐదు వందలు ఎంతైంది పదకొండు అవల ఐదు వందలు సంపాదించాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు గాడి చాకీ చేస్తున్నారు, మీకు ఇచ్చేది ఎంత అమ్మాయి? మూడు వందలు. మూడు వందలు ఎవడానికి అడుగుతున్నాం? ఐదు వందలు సంపాదించాడు. కూర్చో నువ్వు కూర్చో కూర్చో అది మంత్రదండం దగ్గరుంటే కానీ బాగుంది. దగ్గర దగ్గర పెట్టు. సరే తాగుతావు, తెచ్చుకెళ్ళి ఎన్నాళ్ళకి ఒకసారి తెచ్చుకెళ్తావు. అదివారం గుడి దగ్గర పెట్టుకునే డబ్బులు చర్చిలో ఇస్తావు. ఎంతమంది పిల్లలు నీకు? ఐదుగురు ఆడతావు. ఐదుగురి పెళ్లి చేస్తావా? ఏ ఊరిచో ఏ ఊరిచో అది ఏం చేస్తారు? బట్టల వ్యాపారాలు చేస్తారు. ఎవరు చూడరా? వాళ్ళే అడుకున్నామని చదువుకున్నా. వాళ్ళు వాళ్ళు చర్చికెళ్తారా? వాళ్ళు చర్చికెళ్తారా? మీ ఆడపిల్లలు కొంతమంది సన్నిధి గారు మీ ఐదుగురు ఆడపిల్లలు చర్చికెళ్తారా లేదా? అసలు చర్చికెళ్తారా? గుడికి వెళ్తారా? ఇదిగో సమాధానం మాట సరిగ్గా చెప్పు. చర్చికెళ్తారు అనేది కాదు స్వామి. అది చర్చికెళ్తారా గుడికి వెళ్తారా అది చెప్పు. చర్చికెళ్తారు అది స్వామి. ఇలాంటి వాళ్ళు మన ధర్మానికి మన ధర్మాన్ని రక్షిస్తున్నారా, నాశనం చేస్తున్నారా, నష్టపరుస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ దొరికిన ముగ్గురులో ముగ్గురు కూడా క్రిస్టియన్సే. నిన్నటి వరకు దొరికిన వాళ్ళు ఎవరిని కూడా మీరు క్రిస్టియన్సా హిందువులా అని చెప్పి ఎవరిని అడగల. ఇవాళే ఎందుకో అనుమానం వచ్చి వీళ్ళు క్రిస్టియన్స్ ఏమో అని చెప్పి అడిగితే నాకు బయటపడింది ఏంటంటే ఈ అడుక్కునే వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే, హిందువులైతే కాదు. చూస్తున్నారు కదా, మన గుడుల దగ్గర అడుక్కొని చర్చికెళ్ళి అక్కడ పాస్టర్ అనే ముష్టి వారికి దశం భాగాలు ఇస్తారు. వీళ్ళు అక్కడ పెట్టే అన్నదానాలకి వీళ్ళు చందాలు ఇస్తారు, వీళ్ళకి మనం చందాలు ఇవ్వాలి. ఒక్కసారి ఆలోచించండి. హిందూ బంధువులందరూ కూడా మేమేదో దానాలు చేసేస్తున్నాం, ధర్మాలు చేసేస్తున్నాం, మాకు పాపాలు పోతాయి పుణ్యాలు వస్తాయని అనుకుంటున్నారు. ఇవే మనకు వచ్చే పుణ్యాలు. ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి దరిద్రులకి ఎవరికి కూడా ఒక్క రూపాయి ధర్మం చేయదు. దయచేసి ఆలోచించండి. ఈ వీడియోని మీకు తెలిసిన హిందూ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. వీడు పోలంకిలో ఒక కాలనీలో అరుక్కుంటుంటే పొద్దున ఒక మాత నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఆ భవానీ సహాయంతో ఎక్కించుకొచ్చా. కారు ఎక్కడానికి కూడా బలవంతాన ఎత్తి కారులో మరేయాల్సి వచ్చింది. ఇక్కడికి రావడానికి కూడా వీడు సహకరించాల. వీడి చరిత్ర అది. బట్టలు ఇవ్వండి, వాడు వేసుకోవడానికి లుంగి, సాయంత్రం పూట వేసుకోవడానికి లుంగి, దాని మీదకి చొక్కా, ఇవన్నీ బొట్లు పెట్టుకోవడానికి అలంకారాలు. తెల్లారి ఐదు వందలు పోగు చేశాడు. ఎన్నింటికి బయలుదేరాడో? పదకొండు అయింది, పదిన్నరకు పట్టుకొచ్చాము. పదిన్నరలోపు 500 పోగు చేశాడు. మన హిందూ ధర్మం ఎంత భ్రష్టుపడిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోని హిందూ అన్న ఇంగితం ఉన్న ప్రతి వాళ్ళు కూడా హిందువులందరికీ కూడా షేర్ చేయండి. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.